హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సొరకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ నేను సొరకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. చెక్కు తీసుకొని చూడండి, చెక్కు తీసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. వాటర్లో క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ దీన్ని. ఈ చిన్న సొరకాయ ఒకటి తీసుకున్నాను నేను, చూడండి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఒక 5 టమాటా తీసుకున్నాను నేను, అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను క్లీన్ చేసుకొని వాటర్లో. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను, 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారానికి సరిపడా కొద్ది కారం కూడా వేసుకున్నాము. నెక్స్ట్ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను మీకు ఎలా తయారు చేసుకొని చూపిస్తాను. దీన్ని ఒక కడాయిలు తీసుకున్నాను, సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. కారం సరిపడా, ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. సొరకాయలు ఎక్కువ కారం పట్టదండి. నెక్స్ట్ మళ్ళీ కారం యాడ్ చేసుకుంటాను కదా విడిగా కొడతాను. టమాటా కూడా వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ సింబల్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీరు కూడా చూడగలుగుతారు. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా. ఇంకా గ్యాస్ ఆన్ చేసి నేను ఈ సొరకాయ ముక్కల్ని అన్ని మొత్తం కలిపి పెట్టే కదా, దీన్ని పెట్టేసుకుందాము. పెట్టి సన్న మంట మీద ఒక 20 మినిట్స్ దీన్ని బాగా ఉడకనిద్దాము. మొద పెట్టేసి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. అప్పుడు బాగా మెత్తగా ఉడికిపోయింది, వాటర్ యాడ్ చేసుకోవద్దు. ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటాయి కదా, వాటర్ వచ్చేస్తాయి. ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి. చింతపండు అప్పుడే వేయద్దు ఫ్రెండ్స్, చింతపండు వేస్తే మళ్ళీ ఉడకదు సొరకాయ. లాస్ట్లో చింతపండు వేసుకుందాము. చూడండి వాటర్ ఎంత వచ్చినాయో. వాటర్ అయిపోయినా కూడా సొరకాయ వాటర్ కదా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా సొరకాయని ఇలా మనం ప్రిపేర్ చేసుకొని డైలీ మనం తీసుకుంటే వెయిట్ బాగా లాస్ అవుతాం మనం. మనకి బాడీలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది సొరకాయ వల్ల, ఇది తీసుకోవటం వల్ల. బాగా మెత్తగా ఉడికిపోవాలి ముక్క. తగినంత పసుపు యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కారం కొద్దిగా, సరిపడ కారం బాగా మిక్స్ చేసుకోవాలి రెండు. పిల్లలకు కరివేపాకు మనడిగా వేసి తింటారు కదండి, అందుకని నేను ఇట్లా సొరకాయలోనే వేసేసుకుంటాను. పప్పు అయినా సరే అలాగే చేసుకుంటాను నేను. సొరకాయలో అలా వేసేసుకుంటే ఆ వేడికి మగ్గిపోయి ఆ కరివేపాకులో విటమిన్స్ మొత్తం మనకి దాంట్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ కొంచెం చింతపండు, ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నాను. సొరకాయలో ఎక్కువ చింత పులుపు కూడా పట్టదు, టమాటా ఆల్రెడీ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంత తక్కువ చింతపండు వేసుకోండి. లాస్ట్లో వేసుకోండి చింతపండు, బాగా మగ్గిపోయి సొరకాయ బాగా మిక్స్ చేసుకుందాము. 5 మినిట్స్ అయినాక చూడండి, మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ పెట్టండి. మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది, బాగా మొత్తం బాగా ఉడికిపోయింది సొరకాయ అంతా. ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకుందాము. చూడండి ముక్కంతా బాగా ఉడికిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసి బాగా మెదుపుకుందాం దీన్ని పప్పుతో. తగిన సాల్ట్ వేసుకొని సొరకాయలో కర్రీకి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా మెదిపేసుకుందాము. చూడండి బాగా ఇలా మెదుపుకొని తాళింపు పెట్టుకుందాము ఫైనల్గా.
బాగా మెదపుకొని పప్పు గుత్తుతోటి పక్కన పెట్టుకోవాలి ఇలా. నెక్స్ట్ మనం తాలింపు రెడీ చేసుకుంటాను. నేను ఒక ప్యాన్ తీసుకొని ఇది మనకు రైస్లోకి చపాతీలోకి సూపర్ ఉండుద్ది. ప్యాన్ హీట్ అయినా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఆయిల్ కూడా బాగా హీట్ అయినాక తాలింపు గింజలు వేసుకుంటున్నాను. పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయం మినపప్పు అన్నీ నేను వేసుకుంటున్నాను, కొద్ది జీలకర్ర. నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్ తాలింపులోకి ఆనియన్స్ అని చిల్లిపాయలు వేసుకున్నానండి నేను. ఎండిమిర్చి రెండు బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ దీంట్లో బాగా ఫ్రై అయినాక నేను కొద్దిగా కరివేపాకు తీసుకుంటున్నాను. లాస్ట్ ఫైనల్గా ఇంగువ తీసుకుంటున్నానండి. ఇంగువ వేస్తే కర్రీస్ చాలా మంచిది, టేస్ట్ వస్తాయి, మనకు డైజెషన్ కూడా చాలా మంచిది. ఒక చిటికెడు ఇంగువ మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు ఇంగువ ఆప్షనల్ మాత్రమే ఇది. ముందుగానే మనం మెదపు పెట్టుకున్నాం కదా సొరకాయ, దీంట్లో వేసేసుకోవటం నేను. ఫ్రెండ్స్ మీకు ఏదైనా కర్రీస్ కావాలన్నా, బ్యూటీ గురించి కావాలన్నా ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను. మీకు నీకు నేను చూపిస్తాను, మీకు వీడియోస్ చేసి చూపిస్తాను. చూడండి మొత్తం మిక్స్ చేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేయాలి, ఎక్కువ ఉడకబెట్టకూడదు ఇప్పుడు తాలింపులో. ఫైనల్ కొద్ది కొద్దిమీర వేసి దించేసుకుందాము. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోస్ మాత్రం చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ ఇలా ఒక బౌల్లో తీసుకొని కొద్దిమీద గార్నిష్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై.